వెయిట్ లాస్ కోసం డైట్ ఫాలో అవుతున్నప్పుడు మార్నింగ్ మంచిగా తింటాం, ఆఫ్టర్నూన్ కూడా క్లీన్ ఫుడ్ తింటాం, సాయంత్రం అవుతుందో లేదో లోపల ఉన్న ఉమామహేశ్వరరావు బయటకు రావడానికి ట్రై చేస్తాడు, ఏదో ఒకటి తినాలి అని గులగుల పెడతా ఉంటుంది. అట్లాంటి టైంలోనే ఈజీగా ఇట్లా చేసుకోవడానికి 5 లో క్యాలరీ ఫుడ్స్ ఇప్పుడు చెప్తా, స్టే ట్యూన్డ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లేజీ మసిల్. నా పేరు రోహిత్, సర్టిఫైడ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ అండ్ పర్సనల్ ట్రైనర్. తెలుగులో మంచి ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే వెయిట్ లాస్ కావాలనుకుంటున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. జస్ట్ స్టవ్ వెలిగించి అమ్మయ్యా ఎంతో పని చేసేసినాం అని ఫీల్ అయ్యే పాపాకి పరికి కూడా షేర్ చేయండి వాళ్ళకే. ఎంతసేపు ఫైనల్ మ్యాటర్కి రా ఫైనల్ మ్యాటర్కి రా అని ఫార్వర్డ్ చేసి చూడకండి, ఏమర్థం కాదు. బాయిల్ చేయాల్సిన చోట పచ్చివి తినేస్తారు ఆయన. అన్ని ఐటమ్స్ చూసి మీకు ఏం నచ్చినాయో కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వీటన్నిటిలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో, న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఏంటో ప్రతి ఐటెం తర్వాత చెప్తా ఉంటా. లేట్ చేయకుండా ఫస్ట్ ఐటెం రోస్టెడ్ పీస్. ఇది రోస్టెడ్ పీస్ అని మంచిగా ఫ్యాన్సీగా అంటున్నాం కానీ ఇట్లాంటివన్నీ తినడం మన సాంప్రదాయంలో ఎప్పటి నుండో ఉంది. టెంపుల్కి వెళ్తే శనగల ప్రసాదం ఇస్తారు చూడండి, సేమ్ అదే. మనకి అది హెల్దీ అని తెలియదు కానీ అప్పటి కాలం వాళ్ళకి ఎప్పుడో తెలుసు అనుకుంటా. సేమ్ టెంపుల్లో చేసినట్టు చేస్తే ఆ శనగల్లాగా గుండ్రంగా తయారవుతాం. చాలా ఆయిల్ వేస్తారు వాళ్ళు టేస్ట్ కోసం, కానీ మనం అట్లా కాదు. 100 grams చిక్ పీస్ తీసుకోండి, మంచిగా వాష్ చేసి నానబెట్టి, అంటే ఇవాళ ఈవినింగ్ తినాలనుకోండి, మీరు మార్నింగ్ లేవగానే నానబెడితే అయిపోతుంది. ఈవినింగ్ చేసుకునేటప్పుడు ఒక 3 whistles పెడితే ఇట్లా సాఫ్ట్గా అవుతాయి. అదే సోక్ చేయకపోతే 10 to 12 whistles పెట్టాల్సి వస్తుంది. గ్యాస్ బొక్క మళ్ళీ అది ఎన్నో విసులు అని కౌంట్ చేసుకోలేక సావాలి. జస్ట్ జీరా, ఆవాలు, 2-3 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకు, ఇంకా కావాల్సిన స్పైసెస్. మంచిగా రోస్ట్ అయిన తర్వాత చిక్ పీస్ వేసి దానిపైన కొంచెం కోకోనట్ పౌడర్, ఇది ఆప్షనల్, నాకు నచ్చుతుంది ఇట్లా టేస్ట్. ఎంత లో క్యాలరీస్, అట్ ద సేమ్ టైం మంచిగా ఫిల్లింగ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ బేల్పూరి. అదే హుస్సేన్ సాగర్ దగ్గర వైజాగ్ బీచ్లో ట్రైన్స్లో బస్ స్టాండ్స్లో అమ్మే బేల్పూరి హెల్దీ ఏంటి అని మీరు అనుకోవచ్చు. వాళ్ళ దాంట్లో ఫ్రైడ్ పల్లీలు, మిక్స్చర్, సేవ్తో పాటు రోడ్ పైనుండి ఎగిరే మట్టి, ప్రతి గంటకి శానిటైజ్ చేసుకున్న ఆ చేతులతో చెమట ఓడ్చి ఆ చెమటని మీకు గిఫ్ట్ లాగా ఇస్తాడు. తెలియకుండా సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. మనం చేసుకున్న దాంట్లో ఆ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఏముండవు, క్లీన్ అండ్ హెల్దీ. మార్కెట్లో 200 grams ప్యాకెట్స్ దొరుకుతాయి. మనకి 100 grams ఆఫ్ రైస్ పఫ్స్లో ఫైన్లీ చాప్డ్ అనియన్స్, టొమాటోస్ వేసి ఆ తర్వాత టేస్ట్కి సరిపడే స్పైసెస్, ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి ఒక లెమన్ స్క్వీజ్ చేసి ఫైనల్గా కొరియాండర్ వేస్తే ఫుల్ ఫిల్లింగ్ ఉంటుంది. ఇంట్లో తినడానికి ఏం హెల్దీ ఆప్షన్స్ లేకపోతే ఈ బేల్పూరి చాలా బెటర్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ స్ప్రౌట్స్ సాలడ్. సాలడ్ అనగానే యూ అవ్వెట్లా తింటారు, పచ్చిగా పిచ్చిగా అంటారు. జడ్జిమెంట్స్కి రాకండి. అప్పుడోసారి ఇప్పుడోసారి ఏదో తినేసినాం అనుకోండి, అయిపోతుంది. ఆ మీల్కి క్యాలరీస్ కలిసి వస్తాయి. ఈ సాలడ్లో మనకి కావాల్సినవి స్ప్రౌట్స్, అదే మొలకెత్తిన విత్తనాలు. దీంట్లో చాలా రకాల స్ప్రౌట్స్ ఉంటాయి. ఇప్పుడు మన వ్యూవర్స్లో కూడా చాలా రకాల మంది ఉంటారు. బ్యాచిలర్స్ ఉన్నారు, పీజీలో ఉండే వాళ్ళు ఉన్నారు, హాస్టల్లో ఉండే వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీస్తో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కొందరికి 2-3 రోజుల ముందు సోక్ చేసుకునే ఓపిక ఉండదనుకోండి, అప్పుడు అవి స్ప్రౌట్ అవ్వవు. అందుకే సూపర్ మార్కెట్లో రెడీగా ఉంటాయి మిక్స్డ్ స్ప్రౌట్స్. ఇన్నాన పెట్టి దాని చుట్టూ బట్ట చుట్టి పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఓపిక ఉండదు పనిలో పడి, సో ఆ స్ప్రౌట్స్లో ఆనియన్స్ వేసి ఉప్పు కారం వేసుకుంటే అక్కడక్కడ క్రిస్పీగా సాఫ్ట్గా ఈజీగా వెళ్ళిపోతాయి. సో ఫస్ట్ 50 grams మిక్స్డ్ స్ప్రౌట్స్తో స్టార్ట్ చేయండి. ఏం గ్యాస్ ప్రాబ్లం లేదు, అంత బాగానే ఉంది అంటే 100 grams స్ప్రౌట్స్ తీసుకోండి ఆ మీల్లో. ఒక చిన్న ప్రమోషన్, ఆ తర్వాత మళ్ళీ మన ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం. నచ్చితే ట్రై చేయొచ్చు, చూపించడం వరకే నా పని. వెయిట్ లాస్ అప్పుడు ఇంత లో క్యాలరీ ఫుడ్స్ కన్జ్యూమ్ చేసినప్పటికీ ప్రోటీన్ కన్జంప్షన్ చాలా ఇంపార్టెంట్. తినే ఫుడ్లో ప్రోటీన్ లేకపోతే ఉన్న మసిల్ కూడా పోయి బలమంతా పోతుంది. ఫాస్ట్ ఎనఫ్ ప్లాంట్ ప్రోటీన్లో 26 grams ఆఫ్ హై క్వాలిటీ ప్రోటీన్ చిక్ పీస్ అండ్ బ్రౌన్ రైస్ నుండి తీసినది ఉన్నది. ప్రోటీన్తో పాటు 4.6 grams ఆఫ్ BCAA, 4.8 grams ఆఫ్ గ్లూటమిన్ ఉండటం వల్ల అడిషనల్గా ఈ సప్లిమెంట్స్ మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఆల్ ఇన్ వన్ అనమాట. యూజువల్గా ప్లాంట్ ప్రోటీన్ అంటే చాక్ పీస్ లాంటి టేస్ట్ వస్తుంది, వింత ఉంటుంది టెక్స్చర్. బట్ ఇదైతే రిచ్ చాక్లెట్ ఫ్లేవర్స్తో వెన్నెలాగా స్మూత్గా పోతుంది. నో ఆర్టిఫిషియల్ కలర్, నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అండ్ నో యాడెడ్ షుగర్. మొత్తం క్లీన్ అండ్ ప్రీమియం ఇంగ్రీడియంట్స్. RG10 యూజ్ చేస్తే అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. ఆల్సో
ఫాస్ట్ అన్న బర్త్డే సేల్ వస్తుంది. ఒకవేళ ప్రోటీన్ కావాలనుకుంటే ఇదే బెస్ట్ టైం. క్రేజీ ఆఫర్స్, ఇంకా 1+1 కూడా ఉన్నాయి. ఇప్పుడు మన ఫుడ్ ఐటమ్స్లో నెక్స్ట్ది మసాలా కీరా. క్యూకుంబర్ మాస్టరు, అదే దోసకాయ. ఈ భూమి పైన మనిషిలో ఉండే వాటర్ కంటెంట్ అరౌండ్ 60%. అదే వెజిటబుల్స్లో అన్నిటికన్నా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండేది ఏదో తెలుసా? టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నది కీరా, 98% వాటరే. ఒక రెండు కీరా తిన్నారనుకోండి స్టమక్ ఫుల్ అయిపోతుంది. మళ్ళీ సెపరేట్గా డిన్నర్ చేయాలని కూడా అనిపించదు. డిన్నర్ కూడా చేయాల్సిన అవసరం లేదు, అంటే ఫుల్ క్యాలరీస్ ఉంటాయనుకున్నారు. మీరు 1 కేజీ క్యూకుంబర్ తిన్నా దాని నుండి వచ్చేది జస్ట్ 150 క్యాలరీస్ అంతే. ఫ్యాట్ అయితే 1 గ్రామ్ కూడా ఉంటే గొప్ప. కంపారిజన్కి బయట తినే బర్గర్లో హాఫ్ తింటే ఎన్ని క్యాలరీస్ వస్తాయో ఈ కీరా 1 కేజీ తింటే అప్రాక్సిమేట్గా అన్ని వస్తాయి. వీటిని అట్లే డైరెక్ట్గా తింటే అందరికీ నచ్చదు, కానీ నేనైతే ఇట్లా పొడుగు కట్ చేసుకుని కొంచెం సాల్ట్ అండ్ చాట్ మసాలా గ్రీస్ చేస్తా. మసాలా కీరా రెడీ, 5 మినిట్స్ కూడా పట్టదు. అసలు లాస్ట్ అండ్ ఫైనల్ వన్, సూప్. ఫుడ్ అంటే మనకి ఎంతసేపు సాలిడ్ ఫుడే తెలుసు, లిక్విడ్ ఫుడ్ కూడా ఉంటుందని మర్చిపోతాం. అట్లాంటి ఆప్షనే ఈ సూప్. స్టార్టర్స్లో సూప్ తాగుదాం, కానీ ఓన్లీ సూప్తోనే కడుపు ఫుల్ అయ్యే రెసిపీ ఉందా అని షాక్ అవుతారు. ఇప్పుడు సూప్ ఎట్లా ప్రిపేర్ చేయాలో నాకు కూడా తెలియదు, అందుకే నేను మార్కెట్లో ఇట్లా రెడీమేడ్ ప్యాకెట్స్ దొరుకుతాయి, వాటర్ ఫుల్ బాయిల్ చేసి ఈ ప్యాకెట్లో ఉన్న కంటెంట్స్ హాఫ్ ఎంప్టీ చేస్తే మంచిగా ఒక పెద్ద బౌల్ నిండా సూప్ అవుతుంది. మిగతా హాఫ్ మళ్ళీ నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేయండి. ఇది అప్పటికీ ఇంకా ఆకలి అవుతుంది అంటే ఒక 50 గ్రామ్స్ పనీర్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన ప్యాన్ పైన రోస్ట్ చేసి సూప్లో వేసుకుంటే ఇంకా మీల్ కంప్లీట్ అయినట్టే. ఇవన్నీ రెసిపీస్ మీకు నచ్చినాయనే అనుకుంటున్నా. మీ గ్రూప్స్లో ఎవరైనా ఏం తినాలో తెలియకపోతే ఈ వీడియోని షేర్ చేయండి. అట్లే మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటే నేను డిజైన్ చేసిన 8-week ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ lazymuscle.inలో ఉంది. మొత్తం వర్కౌట్ ప్లాన్ అండ్ డైట్ ప్లాన్ క్లియర్గా ఉంది దాంట్లో. ఓకే పీపుల్, దిస్ ఇస్ రోహిత్ సైనింగ్ ఆఫ్.